అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 7th September సాటర్డే. ముందుగా ప్రేక్షకులు వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి మనం తీవ్రతరం అవ్వడం చూసాం. నాస్డాక్ 2.5% మేర, ఎస్ఎన్పి 500 1.7% మేర నష్టపోగా, డౌ జోన్స్లో కూడా 1% పైగా నష్టాలు నమోదవడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు. నాస్డాక్ డ్రాప్స్ 2% ఫర్ వర్స్ట్ వీక్ సిన్స్ 2022. సో 2022 తర్వాత మళ్ళీ నాస్డాక్లో భారీ పతనం, ఈ స్థాయి పతనం ఇప్పుడే చూడవచ్చు. ఎస్ఎన్పి 500 కూడా 2023 తర్వాత వర్స్ట్ వీక్ని నమోదు చేసింది. ఒక్కసారిగా మార్కెట్స్లో చిన్నపాటి వీక్నెస్ ఇది చూస్తున్నాం. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున బలహీనంగా ముగిశాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా వీక్గా క్లోజ్ అవ్వటం మనం చూసాం నిన్నటి సెషన్లో. ఎస్ఎన్పి 500 టంబుల్స్ ఫ్రైడే టు పోస్ట్ వర్స్ట్ వీక్ సిన్స్ 2023, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు కొద్దిగా బలహీనత ప్రివేల్ అవుతూనే ఉంది. క్రూడ్ ఒకటి లోయెస్ట్ లెవెల్కి చేరుకోవటం అనేది మనకి మేజర్ పాయింట్ అవుతుంది. మేబీ బిలో $70 కూడా క్రూడ్ యాజ్ ఆఫ్ నో మనకి కనిపిస్తుంది. మనకి ఎంత బెనిఫిట్ అంటే ఆల్మోస్ట్ $80-$85 నుంచి క్రమంగా వీక్ అవుతూ బిలో $70 కూడా క్రూడ్ వచ్చింది. యుఎస్ క్రూడ్ ఆయిల్ లోయెస్ట్ లెవెల్ సిన్స్ 2023 జూన్. సో పోస్ట్ వర్స్ట్ వీక్ ఇన్ నియర్లీ ఇయర్. సో ఓవరాల్గా ఇయర్లో చూస్తే వర్స్ట్ వీక్గా దీన్ని చెప్పుకోవచ్చు. స్టీప్ ఫాల్ మనం క్రూడ్ ఆయిల్లో చూస్తున్నాం. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో ఎంఎస్కే ఏ క్విట్స్ యాజ్ బైజూస్ ఆడిటర్ 2 years ఆఫ్టర్ డెలాయిట్ ఎగ్జిట్. సో డెలాయిట్ తర్వాత ఎంఎస్కే అసోసియేట్స్ కొత్తగా వచ్చిన ఆడిటర్ కూడా బైజూస్ నుంచి వైదొలిగారు. ఇంకా అందులో బైజూస్లో పెద్దగా మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న కంపెనీది. దలాల్ స్ట్రీట్ ఇండస్ట్రీస్ ట్యాంక్ ఆన్ వీక్ గ్లోబల్ క్యూస్. బలహీనమైన గ్లోబల్ సంకేతాలు మేజర్గా చెప్పుకోవచ్చు. ఒకటి యుఎస్లో వడ్డీ రేట్లే పదే పదే చెప్పుకుంటున్న అంశం. ఒక క్లారిటీ లేదు. ఇంకా డేటా పాయింట్స్ ఒకసారి పాజిటివ్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి, మరొకసారి అంతకంటే తీవ్రమైన నెగిటివ్ జోన్లో కనిపిస్తున్నాయి. కాబట్టి అంటిల్ అన్లెస్ మనకు ఒక క్లారిటీ వచ్చేదాకా వీక్నెస్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. యుఎస్ నాన్ ఫామ్ పెరోల్ డేటా అనౌన్స్డ్ ఆఫ్టర్ మార్కెట్ అవర్ షోడ్ దట్ హైరింగ్ ట్రెండ్స్ ఇన్ ఆగస్ట్ వర్ మోడరేట్. అంత గొప్పగా యుఎస్లో జాబ్ హైరింగ్స్ అంత గొప్పగా లేవు అనేది సంకేతం. దానివల్ల మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాం. అంటే ఏదో ఒకటి పరోక్షంగా రెసెషన్ వైపు బలంగా యుఎస్ని తీసుకెళ్తుందా అన్న అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. రెదర్ దాన్ పాజిటివ్ అంశాలు చూస్తే టాటాస్ ఏవియేషన్ బిజినెస్ మోర్ దెన్ హాఫ్ లాస్ ఇన్ FY24. సో నష్టాలని దాదాపుగా తగ్గించుకుంది. గత క్వార్టర్లో గత ఏడాది ఇదే సమయానికి 15,500 కోట్ల రూపాయలు ఉన్న నికర నష్టాలని 6,340 కోట్ల రూపాయల నికర నష్టానికి తగ్గించుకుంది టాటా ఏవియేషన్ బిజినెస్. జెప్టో ట్యాప్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ టు డెలివర్ ఐపీఓ నెక్స్ట్ ఇయర్. సో వచ్చే ఏడాది ఐపీఓకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది జెప్టో. గత 3 నెలల కాలంలోనే దాదాపు $1 బిలియన్ వరకు సమీకరించింది. ఇక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ని తీసుకుని ఐపీఓకి వచ్చే క్రమంలో అందుకు తగ్గట్టు ప్రయత్నాలు ముమ్మరం చేసింది జెప్టో. సెమికాన్ మిషన్ మే గెట్ $10 బిలియన్ బూస్ట్ షాట్. సో $10 బిలియన్ వరకు సెమికాన్ ఇండస్ట్రీ పెరిగే ఛాన్సెస్ మనకున్నాయి. ఇంకా చెప్పాలంటే సెమికాన్ ఇండస్ట్రీ రాబోయే 4 ఏళ్ల కాలంలో $30 బిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. దిస్ ఈజ్ అబౌట్ 6% ఆఫ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెక్టార్ గ్లోబల్లీ. సో ఇంకా మనం చైనా, తైవాన్, సౌత్ కొరియాతో పోలిస్తే ఎక్కడో ఇంకా అట్టడుగు స్థానంలో ఉన్నాము. చాలా చాలా మినిస్క్యూల్ పోర్షన్ మాత్రమే మనకుంది. బట్ స్టిల్ ఇంకా ఈ రంగంలో మనం ఎంత కొంత చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఇంకా మనం ఊహించిన దానికంటే మెరుగైన రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కామర్స్ కంపెనీస్ సెట్ టు రన్ హ్యాండ్సెట్ సేల్స్ షో. ఓకే, సో ఇది ప్రధానంగా ఫస్ట్ పేజీలో ఉన్న అంశాలు. ఇక స్పెసిఫిక్గా నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్స్ని డ్రాక్ చేసింది. బ్యాంక్ నిఫ్టీని కూడా దాదాపు 4.5% మేర క్షీణించడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్యకాలంలో ఒకే రోజు ఒక మేజర్ న్యూస్గా చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం వొడాఫోన్ ఐడియా కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా డౌన్గ్రేడ్ చేయడం మనం మేజర్గా చూడవచ్చు. గోల్డ్మ్యాన్ శాక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ని 841 నుంచి 742కి డౌన్గ్రేడ్ చేసింది. అండ్ అలాగే వొడాఫోన్ ఐడియాలో సెల్ రేటింగ్ కొనసాగిస్తూనే ఉంది. గతంలో ఉన్న 2.20 రూపాయల టార్గెట్ని 2.50 రూపాయలకి పెంచినప్పటికీ కూడా, సో ఇంకా దాదాపు ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే దాదాపు 80% మేర ప్రైజ్ డిడక్ట్ చేసినట్టే చెప్పుకోవాలి. సో ఆ వార్తల నేపథ్యంలో
ఈ టూ స్టాక్స్లో గట్టి సెల్లింగ్ అయితే చూసాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిస్క్ రివార్డ్ రేషియో గొప్పగా లేదు, రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లిక్విడిటీ అంటే మనం ప్రతిరోజు మాట్లాడుకునే లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి, లోయర్ లోన్ గ్రోత్ ఒకటి, క్రెడిట్ కాస్ట్లు బాగా పెరిగిపోతున్నాయి, ప్రాఫిటబిలిటీ మీద ప్రెషర్, ఈ మూడు ఫ్యాక్టర్స్ ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నాయి. అందువల్ల ఈ స్టాక్లో కొద్దిగా సెల్లింగ్ ఉండవచ్చు, వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి గోల్డ్ మ్యాన్ సాక్స్ అంచనా కడుతుంది. దీనికి తోడు గత ఏడాది కాలంలో స్టాక్ దాదాపు 40% మేర పెరిగింది, గత 3 ఏళ్ల కాలంలో 82% మేర పెరిగిన తరుణంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో కూడా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఇక వొడాఫోన్ ఐడియా గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనేం లేదు, మనం పదే పదే వొడాఫోన్ ఐడియా గురించి చెప్తూనే ఉన్నాము. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా దాదాపు 18,000 కోట్ల రూపాయల మేర కంపెనీ సమీకరించింది. డైరెక్ట్ కోరిలేషన్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి, రెవెన్యూకి, బయట మార్కెట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్కి ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికిప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్లోకి రావాలి అంటే కొన్ని ఎంతకాలం పడుతుందో కూడా చెప్పడం కష్టం. సో ఇక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వొడాఫోన్ ఐడియా గురించి. కార్లైల్ టు కన్వర్ట్ $40 million ఆఫ్ స్పైస్ జెట్ డెట్ ఇంటూ ఈక్విటీ అట్ 100 rupees ఏ షేర్. ఇంకా వీళ్ళ దగ్గర నుంచి అప్పులు ఎటు వచ్చే అవకాశం లేదన్న ఉద్దేశానికి వచ్చిన కార్లైల్ తమ అప్పుని ఈక్విటీ రూపంలో మార్చుకుంది. ఒక్కొక్క షేర్కి 100 రూపాయలు చెప్పిన $40 million వరకు కన్వర్ట్ చేసుకుంటుంది కార్లైల్. ఇలా ఈక్విటీ పెరిగే కొద్దీ ఎప్పుడైనా సరే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈక్విటీ ఎంత పెద్దది ఉంటే అంత ఈక్విటీ డైల్యూట్ అయ్యే కొద్దీ, ఈక్విటీ పెరిగే కొద్దీ మనకున్న ప్రాఫిటబిలిటీ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ఈపీఎస్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 100 రూపాయలు డబ్బులు ఉన్నాయి, 100 రూపాయలని 100 మందికి పంచితే 1 రూపాయి వస్తుంది, 100 మందిని 100 రూపాయలని 1000 రూపాయలకి పంచితే ఎంత వస్తుంది, అలాగే 10,000 మందికి పంచితే ఎంత వస్తుంది, 100,000 మందికి పంచితే ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. అలా ఈపీఎస్ ఎంత డైల్యూట్ అయిపోతే, ఈపీఎస్ ఎంత తగ్గిపోతూ వస్తే అంత ఎఫెక్ట్ ఉంటుంది. అంటే వర్స్ మనం చూడాల్సింది మెయిన్గా ఈపీఎస్, బట్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ కాబట్టి. సో ఈపీఎస్ ఎంత పెరిగిపోతూ, ఈక్విటీ సైజ్ ఎంత పెరిగిపోతూ వస్తే సో స్టాక్లో మనకు అంత వాల్యుయేషన్ మెల్లగా తగ్గిపోతూ వస్తుంది. ఇంకొకటి, సెబీ చీఫ్ మీద పదే పదే ఆరోపణలు కొత్తగా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మొన్న 500 మంది ఉద్యోగులు సెబీ ఆఫీస్ బయట ధర్నా చేయడం ఒకటి, అండ్ అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీకి లెటర్ రాయడం ఒకటైతే, తాజాగా కాంగ్రెస్ ఒక కొత్త ఆరోపణ చేసింది సెబీ చీఫ్కి, అంటే మాధవి గారికి. గతంలో ఆమె ఓల్డ్ టైం మెంబర్గా పనిచేస్తున్నప్పుడు, ఓల్డ్ టైం బోర్డు మెంబర్గా పనిచేస్తున్నప్పుడు 2018 నుంచి 2024 సంవత్సరాల కాలంలో, అంటే 6 ఏళ్ల సమయంలో ఓకార్డ్ కంపెనీ నుంచి, అంటే ఓకార్డ్కి చెందిన సబ్సిడరీ కంపెనీ కారోల్ ఇన్ఫో సర్వీసెస్ నుంచి రెంట్ రూపంలో డబ్బులు అందాయి. రిసీవ్డ్ రెంటల్ ఇన్కమ్ అమౌంటింగ్ 2.16 crores ఫ్రమ్ కారోల్ సర్వీసెస్ అండ్ అలెజ్డ్ ఇట్ అమౌంట్ ఏ క్లియర్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందుకు అలాగే కరప్షన్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే కంపెనీ ఈ కారోల్ ఇన్ఫో సర్వీసెస్ ఉందో దాని మీద మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ కేసెస్ మీద దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో అదే కంపెనీ నుంచి రెంటల్ రూపంలో డబ్బులు సమీకరించారంటే క్లియర్ కట్గా కరప్షన్ అని చెప్పి కాంగ్రెస్ ఆరోపణ చేస్తోంది. నిన్న ఓకార్డ్ షేర్ కూడా ఈ వార్తల నేపథ్యంలో 5% మేర క్షీణించడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మార్కెట్ స్నాప్స్ 3 week విన్నింగ్ స్ట్రీక్ అండ్ వీక్ గ్లోబల్ క్యూస్. సో వీక్ గ్లోబల్ క్యూస్ చూడవచ్చు. అందువల్ల మార్కెట్స్ నేను గట్టి సెల్లింగ్ అయితే చూసాం. మేజర్గా విలన్ నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఐసీఐసీ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్సిఎల్టెక్, రిలయన్స్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా బలహీనత మనకు కనిపించింది. వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ పాలసీ అండ్ గవర్నమెంట్స్ టేబుల్. సో ఒక్క స్టేట్కి ఒక్క రీజనల్ రూరల్ బ్యాంక్ మాత్రమే ఉండాలి అన్న ప్రతిపాదనని ప్రభుత్వం తీసుకొస్తుంది. తర్వాత ఆంధ్ర బ్యాంక్లోనేమో 3, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ బ్యాంక్, ఇలా తెలంగాణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే వీటిని జట్టు చేసుకుంటూ ఒక రీజనల్ రూరల్ బ్యాంకును మాత్రం తీసుకురావాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం చేస్తోంది. సో చూడాలి, ఎందుకంటే ఇవన్నీ స్పాన్సరింగ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. ఏపీలో 3 స్పాన్సరింగ్ బ్యాంక్స్, తెలంగాణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సరింగ్ బ్యాంక్గా ఉంది చాలా రూరల్ బ్యాంక్స్కి. ఎయిర్ ఇండియాస్ లో కాస్ట్ ఎయిర్లైన్ ఫ్లైట్ ఇంటూ రెడ్ లాస్ మేకింగ్ క్యారియర్ ప్రొటెస్ట్ టేక్ ఎ బైట్ అవుట్ ఆఫ్ రీటైల్ ఎఫ్ అండ్ బి బిజినెస్ అహెడ్ ఆఫ్ దుర్గా పూజ. సో ఇవి ఫస్ట్ పేజ్లో. నువామా సేస్ బై పాలీక్యాబ్ ఇండియా ఫర్ 25% అప్సైడ్ రైసెస్ టార్గెట్. సో నువామా పాలీక్యాబ్ని రికమెండ్ చేస్తుంది, తన టార్గెట్ ప్రైస్ని 7,700 రూపాయల నుంచి 8,340 రూపాయలకి పెంచింది. అంటే ఇంకేం ఒక 20% మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి, వి బిలీవ్ ద రా మెటీరియల్
ప్రైజ్ వొలటాలిటీ మే హ్యావ్ ఎ మొమెంటరీ ఇంపాక్ట్ వైల్ ద మీడియం టు లాంగ్ టర్మ్ స్టోరీ స్టేస్ ఇంటాక్ట్. వీఆర్ బేకింగ్ ఇన్ రెవెన్యూ ఎబిటా ప్యాట్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ 17-19% ఉన్నాయని చెప్పి చెప్తూ తన టార్గెట్ ప్రైజ్ని పెంచింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 48 పీఈతో స్టాక్ కోట్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ అర్నింగ్స్ పర్ షేర్. ఆన్ ద బోర్సెస్ పాలీక్యాబ్ స్క్రిప్ హ్యాస్ రైజ్ 4% ఇన్ ద పాస్ట్ 1 మంత్ అండ్ 37% ఇన్ ద లాస్ట్ 6 మంత్స్. సో పాలీక్యాబ్ అయితే క్యాష్ రిసీట్స్ అని చెప్పి గతంలో క్యాష్తో డీల్ చేశాయని చెప్పి వార్తలు వచ్చి ఆ టైంలో కొద్దిగా పడింది. బట్ సమ్హో ఒక్కసారిగా అసలు ఆ వార్తలు కానీ అవేవి కానీ మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన దాఖలాలు కూడా మనకు ఎక్కడ కనిపించలేదు. ఆర్కే దమానీ ఓన్ చేస్తున్న హైదరాబాద్ బేస్డ్ విఎస్టీ ఇండస్ట్రీస్ స్టాక్ 20% పెరిగింది. స్టాక్ ఎక్స్బోనస్ అయింది, 10కి ఒక షేరు కంపెనీ ఇచ్చింది. ఒక స్ట్రాంగ్ మొమెంటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఛామ్స్ అన్న సిగరెట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న తయారు చేసే కంపెనీ ఇది విఎస్టీ ఇండస్ట్రీస్. కేఎస్ ఇంటర్నేషనల్ గురించి కూడా మనం పదే అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. 1423 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ కంపెనీకి వచ్చాయి కేఎస్ ఇంటర్నేషనల్కి. నిన్న ఒక 5% మేర స్టాక్ పెరిగింది. అలాగే ఎగ్జోనోబెల్ 42% మేర పెరిగింది, గత 3 నెలల కాలంలో ఆల్ టైమ్ హై హిట్ చేసింది. పిఏ ఇండస్ట్రీస్ 2.5% మేర కూడా పెరగడం మనం చూడవచ్చు. ఫెస్టివ్ సీజన్ మే నాట్ యాడ్ జింక్ టు పోర్ట్ఫోలియోస్. ఇక ఫెస్టివ్ సీజన్ సీజన్లోకి ఈ రోజు నుంచి మనం ఎంటర్ అయిపోయాం. వినాయక చవితి మొదలుకుంటే ఇది అయిపోతే ఇక్కడ నుంచి దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి దాకా మనకి వరుసగా ఫెస్టివ్ సీజన్ ఉంటుంది. అయితే ఈసారి ఆటో స్టాక్స్లో పెద్దగా మొమెంటం ఉండకపోవచ్చు. కొద్ది గొప్ప మనకి ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్స్లో మినహా ఇక జ్యువెలరీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా పెద్దగా పొటెన్షియల్ ఏమి ఉండకపోవచ్చు అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట. ఎందుకంటే కళ్యాణ్ జ్యువెలర్స్ 100 PEతో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ టూ ఇయర్ యావరేజ్ పీఈ 51 దగ్గర ఉండేది. టైటాన్ యాజ్ ఆఫ్ నో 91-92 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 2 ఇయర్ యావరేజ్ 84 PE దగ్గర ఉండేది. సెన్కో గోల్డ్ 39 ఆల్మోస్ట్ 40 PE దగ్గర ట్రేడ్ అవుతుంటే దీన్ని 3 ఇయర్ యావరేజ్ 27-28 PE. అంటే రెగ్యులర్గా 3 సంవత్సరాల 5 సంవత్సరాల పీఈతో పోలిస్తే చాలా హయ్యెస్ట్ వాల్యుయేషన్స్ దగ్గరే ఈ స్టాక్స్ని ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి పెద్దగా అప్సైడ్ మొమెంటం జ్యువెలరీ రిలేటెడ్ స్టాక్స్లో ఉండకపోవచ్చు. కొద్ది గొప్ప ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్స్లో ఉండవచ్చు. అది కూడా మెయిన్గా మనకి నెస్లేని బై రేటింగ్ ఇస్తున్నారు. అలాగే ఐటీసీకి హోల్డ్ అండ్ హిందుస్థాన్ యూనియన్ వరకు సెల్ రేటింగ్ కొనసాగుతోంది. ఇది ఇంటర్ మనకి అయితే బలిగా ఎక్స్పెక్ట్స్ ఏ సెంటిమెంట్ డ్రివెన్ ర్యాలీ ఇన్ ఐటీసీ, హెచ్యుఎల్, దాబర్, జ్యోతి ల్యాబ్స్ అండ్ ఇమామిలో ఉండవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నమాట. అలాగే ఇండస్ఇండ్ సంబంధించి కూడా గోల్డ్ మ్యాన్ సాక్స్ నిన్న నెగిటివ్ రేటింగ్ ఇవ్వడం చూసాం. భారతీయ ఎయిర్టెల్కి 1700 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. అలాగే ఇండస్ టవర్స్కి 350 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. యాజ్ ఆఫ్ నో 420 రూపీస్ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. రిలయన్స్ ఇన్ఫ్రా ఈవీ వెహికల్స్ మీద దృష్టి పెట్టాలని చెప్పి చూస్తుంది. ఎక్స్ బీవైడి ఎంప్లాయీని ఒకరిని హైర్ చేసుకుని ఇండిపెండెంట్గా ఎలా మనం టర్నౌట్ చేయవచ్చు, ఈవీ ఫీజిబిలిటీ ఏంటి అన్న అంశాల మీద వీళ్ళు అధ్యయనం చేస్తున్నారు. చంద్రాస్ టాటా సన్స్లో చంద్రశేఖర్ గారి శాలరీ 20% మేర పెరిగింది. డైరెక్టర్స్ జీతాలు కూడా పెరిగాయి. ఎంప్లాయీ కాస్ట్ కూడా దాదాపు 2.5% మేర పెరిగింది. ఇవి ప్రధానమైన వార్తలు. ఒక పదే పదే చెప్తున్నట్టు 100 డేస్ మెంటార్షిప్ కార్యక్రమం 11వ తారీఖున ప్రారంభం కాబోతోంది. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి, ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. ఆసక్తి ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్స్లో మీకు మరిన్ని వివరాలు దొరుకుతాయి. లేదా profitmaster.in వెబ్సైట్లో కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి నేరుగా ఎన్రోల్ చేసుకోవచ్చు. అక్కడ వివరాలన్నీ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.